దుబాయ్ వేదికగా ఇండియా పాక్ మ్యాచ్ జరిగింది. క్రికెట్ ప్రియులు ఆశించింది ఒకటైతే జరిగింది మరొకటి. గతంలో మాదిరిగానే మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగుతుందని అభిమానులంతా ఆశించారు. కానీ వార్ వన్ సైడ్ అన్నట్టుగా పాకిస్తాన్ ఈసారి రెచ్చిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో భారత్ కంటే పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన చేసింది. అదేవిధంగా టీమిండియా చేసిన తప్పిదాలు కూడా పాకిస్తాన్ గెలుపుకు కలిసొచ్చాయి. దీంతో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో తొలిసారి పాకిస్తాన్ భారత్పై విజయకేతనం ఎగరవేసి తమేమీ తక్కువ కాదని నిరూపించుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియానే ఫేవరెట్గా బరిలోకి దిగింది. దుబాయ్లో టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేశారు. దీంతో ఇక్కడి వాతావరణం వారికి అలవాటైంది. దీనికి తోడు వరల్డ్ కప్ లాంటి టోర్నీలో పాకిస్తాన్కు భారత్పై అధ్వానమైన రికార్డు ఉంది. పాకిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ సైతం భారత్ కంటే మెరుగ్గా ఏమీ లేదు. ఈ పరిస్థితుల్లో గెలుపు భారత్ వైపు ఉంటుందని అంతా భావించారు. కానీ పాకిస్తాన్ ప్లేయర్లు ఈ మ్యాచ్లో తొలి నుంచి కసితో ఆడారు. అయితే టీమిండియాలో మాత్రం ఆ కసి ఎక్కడా కనిపించలేదు. ఇదే ఓటమికి కారణమని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్లో గెలుపోటములు సహజమే, కానీ టీమిండియా ఓడిన తీరును మాత్రం సగటు ప్రేక్షకుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్లో పేకమేడల్లా కూలిపోవటం, జట్టుకు అవసరమైన సమయంలో వికెట్లను కోల్పోవటం ఈ మ్యాచ్లో కనిపించింది. పడుతూ లేస్తూ 151 పరుగుల లక్ష్యాన్ని భారత్ పాకిస్తాన్ ముందుంచింది. అయితే ఏ దశలోనూ టీమిండియా బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టిన దాఖలాలు కనిపించలేదు. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఇద్దరే పరుగులు రాబడుతూ మ్యాచ్ను ఫినిష్ చేశారు. దీంతో 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. గెలుస్తుందనుకున్న మ్యాచ్లో భారత్ బొక్క బోర్లా పడడంతో ఇప్పుడు ప్రతి మ్యాచ్ టీమిండియాకు సవాల్గా మారింది. ఇక నుంచి భారత్ ఆడే ప్రతి మ్యాచ్ కీలకంగా మారనుంది. అన్ని మ్యాచ్ల్లో గెలిస్తేనే భారత్కు సెమీఫైనల్ అవకాశం ఉంటుంది. ఏమాత్రం తప్పిదం చేసినా టీమిండియా ఇంటి ముఖం పట్టడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్లో పూర్తిగా విఫలమైంది. ఈ తప్పిదాల నుంచి టీమిండియా గుణపాఠం నేర్చుకుని బ్యాటింగ్, బౌలింగ్ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్ తదుపరి మ్యాచ్ వచ్చే ఆదివారం జరగనుంది. న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. భారత ప్లేయర్లు పేక మేడలను తలపించేలా కాకుండా క్రీజ్లో కొద్దిసేపు కుదుర్కునేలా ఆడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బౌలింగ్లోనూ చాలా మార్పులు చేయాల్సిందే. కీలక దశలో బౌలింగ్ చేయగల ఆల్రౌండర్లను జట్టులోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గత తప్పిదాల నుంచి టీమిండియా త్వరగా మేల్కొని వరల్డ్ కప్ సాధిస్తేనే పాకిస్తాన్తో జరిగిన ఘోర పరాజయాన్ని అభిమానులు మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఆ దిశగా భారత్ విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ ఇండియా.